డైరెక్ట్ గా అక్క చేతికి ఇస్తే తను కూడా చాలా సంతోషిస్తుంది కదా. నెక్స్ట్ టైం అదే ప్లాన్ చేశాను, ఇప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇద్దామని. మర్చిపోకుండా ఇస్తావు కదూ. మా అక్క కోసం మీరింత ప్రేమగా ఇస్తుంటే ఇయ్యకుండా నేనెట్టా మర్చిపోతా. తప్పకుండా ఇస్తా. వస్తాను బావగారు. ఓకే, టేక్ కేర్. అలాగే. పద్మావతి వచ్చుండవా అమ్మి, పోయిన పని ఏమై ఉండది? అది అక్క. ఒసే, ఏందే ఇంతసేపు ఆ ఏడ బలదులు తిరిగొస్తా ఉండవు? కొంచెం కూడా బాధ్యత భయం లేవా నీకు? అది కాదత్త. అమ్మి, ఏందమ్మిది? పోయేటప్పుడు నువ్వు లంగావణిలు కదా పోయిండావు, మరి ఈ చీరెట్ట వచ్చుండది? నిజమే కదూ, నేను కూడా గమనించలేదు. ఏం జరుగుండదమ్మి. శ్రీనివాస, మళ్ళా ఇంటికి పోయానంటే అమ్మ అత్త ఏమంటారు? నిన్నేనమ్మి, అడుగుతుంటే మాట్లాడవే. అది అమ్మా అమ్మా. ఏయ్, మాకున్న టెన్షన్లో నువ్వు ఇట్ట నాన్సకుండా బేర్నే చెప్పు. ఈ సీర ఎట్టా వచ్చుండది? శ్రీనివాస, ఏదైతే అదైంది, జరిగిందే చెప్తాను. అది అమ్మా, అంతా మంచి జరగాలని గుడికి పోయి దేవుడికి దండం పెట్టుకుని వస్తా ఉంటే పూజారి గారు అభిషేకానికి నీళ్లు తెమ్మనున్నారు. సరే అని కొలను కాడికి పోతే కాలుజారి అందులో పడిపోయి ఉండ. అప్పుడే గుడికి అరవింద గారు తన ఇద్దరు తమ్ముళ్ళతో వచ్చిండారు. నేనట నీళ్ళల్లో పడిపోయాక ఏమంటే విక్రమాదిత్య గారు నీళ్ళల్లో నుండి నన్ను బయటకు తీసి కాపాడుండారు. దాంతో తడిసిన బట్టలతో పోవడం దేనికి? పక్కనే మా ఇల్లుండాది, రా పోయి బట్టలు మార్చుకుందామని చెప్పి నిన్ను అరవింద గారు తీసుకుపోయి ఈ చీరిచ్చుండారు, అంతేనా? అవునత్త, అదే జరిగిండది. నీకెట్ట తెలుసు? నువ్వు చెప్పే కట్టుకథలు ఎన్నెన్లేదే. నమ్ముతావని ఇష్టం వచ్చినట్టు చెప్పాలని చూడకు. అయ్యో అత్త, నేను నిజమే చెప్తా ఉండా. ఆ ఇంటికి నేను రాననే చెప్తా ఉండా, కానీ అరవింద గారు బలవంతం చేసేసరికి మళ్ళా ఏమనుకుంటారో అని పోక తప్పలా.
నన్ను నమ్మమ్మ, నేను చెప్పేది నిజం. బట్టలు తడిసుండాయని మార్చుకున్నావు సరే, మరి నిశ్చితార్థం ఉంగరం తడిసిపోయిండదని దాన్ని కూడా పడేసుండావా? నేనెందుకు పడేస్తా? నా వెలకే ఉండదు కదా.